హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ అయింది అసలు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ఏంటి దీన్ని ఎవరు ఇస్తారు ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి ఇందులో టాప్ త్రీ కంట్రీస్ ఏంటి మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అలాగే హ్యాపీనెస్ కి సంబంధించి మనం నార్మల్గా గ్రోత్ని ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో జీడిపి రూపంలో అలా హ్యాపీనెస్ ని భూటాన్ క్యాలిక్యులేట్ చేస్తుంది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటాము అది ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ దీనిని ఎవరు ఇస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అన్నటువంటిది ఇది నార్మల్గా ఏం చేస్తుంది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చింది ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలాగే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ఏవైతే గ్లోబల్ క్లైమేట్ టెంపరేచర్స్ని తగ్గించాలి అనుకుంటున్నామో అలాంటి వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ రీసెర్చ్ పాలసీ అనాలిసిస్ వీటన్నింటికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అన్నటువంటిది మరి అలాంటి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అన్నటువంటిదే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ప్రతి సంవత్సరం ఇస్తుంది మార్చి ఇరవైవ తేదీన మార్చి ఇరవైవ తేదీ ఎందుకు అంటే ఆ రోజునే మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ గా జరుపుకుంటాము మరి ఇందులో మొత్తం ఆరు వేరియబుల్స్ ఉంటాయి అంటే ఆరు ఫ్యాక్టర్స్ ఉంటాయి అవేంటి అంటే ఒకటి జీడిబి పర్ క్యాపిటా అన్నటువంటిది రెండు హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది అనేసి మూడు సోషల్ సపోర్ట్ ఎలా ఉంది అనేసి అలాగే నాలుగు మనం లైఫ్ చాయిసెస్ని తీసుకునేటటువంటి ఫ్రీడమ్ మనకి ఎలా ఉంది అలాగే ఐదవది వచ్చేసరికి జనరాసిటీకి సంబంధించి ఆరవది కరప్షన్కి సంబంధించిన పర్సెప్షన్ ఎలా ఉంది అనేసి ఇలా మొత్తం ఆరు వేరియబుల్స్ని కన్సిడర్ చేస్తుంది మరి ఇందులో టాప్ టెన్ కంట్రీస్ అనేసి మనకి లిస్ట్ ఇస్తారు అయితే ఇందులో టాప్ త్రీ కంట్రీస్ వచ్చేసరికి ఫిన్లాండ్ డెన్మార్క్ అలాగే ఐస్లాండ్ అన్నటువంటివి సో టాప్ త్రీ కంట్రీస్ ఫిన్లాండ్ డెన్మార్క్ అలాగే ఐస్లాండ్ అలాగే ఏషియాకి సంబంధించి టాప్ త్రీ కంట్రీస్ ఏంటి అంటే సింగపూర్ తైవాన్ అలాగే జపాన్ సింగపూర్ ఇది సెకండ్ టైం అనమాట ఇలాగా ఏషియాలో హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలవటం మరి మన భారతదేశం ఇందులో ఎన్నవ ర్యాంక్ లో ఉంది అంటే నూట ఇరవై ఆరవ ర్యాంక్ లో ఉంది చైనా ఏమో అరవైవ ర్యాంక్ లో ఉంది నేపాల్ ఏమో తొంభై మూడవ ర్యాంకు పాకిస్తాన్ ఏమో నూట ఎనిమిది ర్యాంకు ఇలా మనం గనక చూసుకుంటే మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఒక శ్రీలంక బంగ్లాదేశ్ తప్ప మిగతావన్నీ కూడా మయన్మార్ చైనా నేపాల్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా మనకన్నా బెటర్ పొజిషన్స్ లోనే ఉన్నాయి మరి శ్రీలంక ఏమో మనకన్నా కొంచెం దిగువన నూట ఇరవై ఎనిమిదవ ర్యాంక్ లో ఉంది బంగ్లాదేశ్ ఏమో నూట ఇరవై తొమ్మిదవ ర్యాంక్ లో ఉంది మరి అన్నాం భూటాన్ అన్నటువంటిది తన యొక్క జీడిపిను హ్యాపీనెస్ ని కూడా ఇన్క్లూడ్ చేస్తుంది సో దాన్ని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం ఇక్కడ ఏంటి అంటే ఆ పాపులేషన్ యొక్క హ్యాపీనెస్ ని కలెక్టివ్ హ్యాపీనెస్ ని కూడా ఇక్కడ మెజర్ చేస్తారనమాట ఇందులో మొత్తం నాలుగు పిల్లర్స్ ఉంటాయి అవేంటి ఒకటి సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అక్కడ ఉందా రెండవది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఎలా ఉంది మూడవది అక్కడ కల్చర్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అన్నటువంటిది నాలుగవదేమో గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి అలాగే దీంట్లో తొమ్మిది డొమైన్స్ ఉంటాయనమాట అందులోకి వచ్చేసరికి గుడ్ గవర్నెన్స్ అనేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఎకలాజికల్ డైవర్సిటీ లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి రెసిలియన్స్ ఎలా ఉంది అక్కడ సైకలాజికల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది ఇలా మొత్తం తొమ్మిది డొమైన్స్ లో ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని భూటాన్ అన్నటువంటిది ఇస్తుంది మనం చూస్తే భూటాన్ ని ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్ అని కూడా పిలుస్తూ ఉంటాము భూటాన్ చైనాకి అలాగే ఇండియాకి మధ్య ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ సో ఇది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్